హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ బాబులు పెట్టి ఛానల్. ఈరోజు మనం ఎండు తునకలు, మటన్ ఎండు తునకలు కూర చూస్తామండి. చాలా బాగుంటుంది, కుర్మా చేస్తున్నాను. ఇవి వచ్చేసి మటన్ ఎండు తునకలు మా అన్న వాళ్ళ ఇంటి కన్నాడు తెచ్చుకున్నానండి. మా వదిన చాలా బాగా కష్టపడి చేసి పెట్టిందండి. చాలా ప్రాసెస్ ఇది. బాగా పసుపు ఉప్పు వేసి ఎండబెట్టి అది బాగా ఎండలో 2-3 రోజులు ఎండాలండి. అది కానీ చూసుకుంటూ కష్టపడి చేసి ఇచ్చింది. మా వదినకి ఒక థ్యాంక్స్ చెప్పుకుంటూ కర్రీ స్టార్ట్ చేస్తామండి. ఓకే, ఇవ్వండి ఎండు తునకలు, మటన్ ఎండు తునకలు. ఒక ఇది కట్ చేసి బాగా ఒక 4-5 రోజులు మంచిగా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇది 1 ఇయర్ వరకైనా పాడు కాదండి, చాలా బాగుంటుంది. పసుపు ఉప్పు వేసి కట్ చేసి పీసులు మిద్ది పైన ఎండలో ఎండబెట్టాలి. దీంట్లో ఎముకలు కానీ పెట్టున్నారండి, అవి మనం పులుసు చేసుకుంటే బాగుంటాయి కుర్మా ఇట్లా. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చి మిక్సీ జార్ తీసుకున్నాము, కొబ్బరి వేసుకున్నాం. ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుంటాము, సోంపు, దాల్చిన చెక్క, మిరియాలు ఇవన్నీ వేసుకుంటామండి. లవంగాలు, ఎలాచి కూడా వేసినా కొద్దిగా వాటర్ వేసుకుంటాము. ఇది మిక్సీ జార్ పట్టించుకుంటాం. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాం స్టవ్ పైన, ఆయిల్ వేసుకుంటాము. ఇందులో సన్నగ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నా, ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు మనం తునకలు వేసుకుంటాము. ఇవి కానీ కొద్దిగా ఫ్రై అయితే బాగుంటుందండి. దానికని ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసుకుంటాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నా, ఒకసారి కలుపుకుంటాము. మిర్చి పౌడరు, ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు వేసుకుంటామండి. ఇది మటన్ గరం మసాలా ప్యాకెట్స్ వస్తాయి కదా, అవి చాలా బాగుంటుంది. ఇది మంచిగా ఇట్లా ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు మనం మిక్సీకి పట్టించుకున్న కొబ్బరి విందులోకి వేసేసుకుంటాము. నీళ్ళు మిక్సీ కడిగి నీళ్ళుగానే వేసుకుంటామండి. మనకు వాటర్ ఎంత క్వాంటిటీలో కావాలో అంత వేసుకుంటాము. సాల్ట్ వేసుకుంటాం. ఇప్పుడు టమాటాలు వేసుకుంటామండి. లాస్ట్గా టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుంటాం. ఇది బాగా ఒక 6 సీటీలు పెట్టుకుంటామండి. మటన్ ఎండు తునకలు కదా, బాగా ఉడకడానికి 6 సీటీలు పెట్టుకుంటాం. ఇంతలో రాగి సంగటి చేసుకుంటాము. కుక్కర్లో వాటర్ వేసి ఉంచానండి, అవి ఉడుకుతున్నాయి. మామూలు మన అన్నం ఉడకబెట్టిన అన్నం ఉంటుంది కదా, అన్నాన్ని 1 కప్పు తీసి ఈ నీళ్ళల్లో వేసుకున్నా. అన్నం కానీ బాగా కొంతసేపు ఉడికింది. ఇప్పుడు రాగిపిండి తీసుకున్నాం, 1 కప్పు రాగిపిండి తీసి. నాకు రాగిపిండి కొంచెం తక్కువ ఉంటేనే ఇష్టం అండి, దానికని కొంచెం తక్కువ వేసుకున్నా. ఎక్కువ కావాలంటే కానీ వేసుకోవచ్చు. ఇది బాగా ఇట్లా కలుపుకుంటాము. కలిపి ఇట్లా మధ్యలో కొద్దిగా ఓల్లాగా చేసుకొని వాటర్ వేసేసి మూత పెట్టేస్తామండి. స్టవ్ పైన మీడియంలో పెట్టి బాగా అంతా ఉడుకుతుంది. బాగా ఉడికిందండి. ఇట్లా మూత పెట్టడం వల్ల మంచిగా లోపల పిండి ఉంటే కానీ అంతా ఉడికిపోతుంది బాగా. ఒక్కసారి ఇట్లా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు పిండి మొత్తం బాగా మంచిగా ఒక 2 నిమిషాల పాటు ఇట్లా కలిపి ముద్దలు చేసుకోవాలండి. ముద్ద చేసే ముందు గిన్నెలో ఇట్లా కొంచెం వాటర్ వేసుకున్నామంటే గిన్నె కాతక్కుంటా మంచిగా ముద్ద వస్తుంది. చేతికి కూడా వేడి తగలదు, చాలా మంచిగా రాగి ముద్ద రెడీ అయిపోయింది చూడండి. వేడివేడిగా రాగి ముద్ద రెడీ అయింది. ఇప్పుడు ఎండు తునకల కూర సర్వ్ చేసుకుంటాము. బాగా 5 సీటీలు పెట్టి ఉడికించుకున్నామండి కూర. మూత తీసినాక మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాం.
ముక్క బాగా ఉడికిపోయిందండి. 5 సీటీలు పెట్టుకున్నా బాగా ఉడికింది. ఇప్పుడు రాగి ముద్దతో పాటు సర్వ్ చేసుకుంటాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే వీవర్స్, బాయ్. Thank you.